రాత్రి 11 అయిందంటే చాలు మట్టి మాఫియా రంగంలోకి దిగుతుంది. అంతే, అడ్డు అదుపు లేకుండా జోరుగా అక్రమ తవ్వకాలు చేసేస్తారు. మట్టినంతా అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు, కానీ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. ఎందుకంటారా, అక్రమార్కులకి అండగా అధికార పార్టీ నాయకులు ఉన్నారు కదా, అందుకు. ఈ తంతంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? అదేనండి, మన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి చెరువు వద్ద. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దామా? నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో రాత్రి వేళల్లో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలోని పడమటి నాయుడుపల్లి చెరువు నుండి అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గత 2-3 రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓవైపు జిల్లా ఉన్నతాధికారులు అక్రమ మట్టి తవ్వకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా మట్టి మాఫియా ఆగడం లేదు. పడమటి నాయుడుపల్లి చెరువులో రాత్రి 11 గంటల నుండి అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని కదిరినేనిపల్లి ఇటుక బట్టీల వద్ద ఉన్న మట్టి నిల్వలను చూస్తే అక్రమార్కులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. స్థానిక వైసీపీ నాయకులు అక్రమార్కుల వద్ద కమిషన్లు దండుకొని అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. చూద్దాం మరి మట్టి మాఫియాకి అధికారులు చెక్ పెడతారో లేదో. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.